వర్షాకాలం ప్రారంభమవుతూనే అక్కడి ప్రజలకు వజ్రాలాసలు మొదలవుతాయి. ఆకాశాన్ని చీల్చుకుని వచ్చే ఒక్కో వానచుక్క వజ్రాలను తవ్వితీస్తుందని వారి నమ్మకం. బంగారు భవిష్యత్తు కోసం వజ్రాల వేట సాగిస్తూనే ఉంటారు స్థానికులు. వారే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి, మదనంతపురం వజ్రాలకు ప్రసిద్ధి. వానాకాలంలో భారీ వర్షాలు కురిసే సమయంలో ఇక్కడ వజ్రాలు బయటపడుతుంటాయి. వీటి కోసం స్థానికులు పెద్ద ఎత్తున వేట సాగిస్తుంటారు. వజ్రాల కోసం విరామ ఎరుగక వెతుకుతుంటారు. వజ్రాల వేట స్థానికులకే పరిమితం కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు. కొన్నిసార్లు వారి ఆశలు ఫలిస్తాయి, మరికొన్నిసార్లు ఎంత వెతికినా వజ్రం దొరకదు. అప్పుడు నిరాశగా వెనుతిరగాల్సిందే. కొందరు మళ్లీ వచ్చి వేట సాగిస్తే మరికొందరు విసిగిపోయి వెళ్లిపోతుంటారు. అయితే వజ్రం దొరికిన వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. వజ్రం దొరికిందన్న సమాచారమే మరింత మందిని ఆ ప్రాంతానికి వచ్చి వేట సాగించేలా చేస్తుంది. ఇటీవల కొందరికి వజ్రాలు దొరికినట్టు స్థానికులు చెప్పుకుంటున్నారు. పగిడిరాయి గ్రామంలో రైతు పొలం పనులు చేస్తుండగా 9 లక్షల రూపాయల విలువ చేసే వజ్రం లభించిందని, బొల్లావానిపల్లెలో ఒక గొర్రెల కాపరికి 4 లక్షల విలువ చేసే వజ్రం దొరికిందని భావిస్తున్నారు. బసినేపల్లికి చెందిన వ్యక్తికి 80 లక్షల విలువైన వజ్రం దొరికిందని, ఈ వజ్రాన్ని వ్యాపారస్తులు రహస్యంగా కొన్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వార్తలు తెలిసిన వెంటనే చాలా మంది ఎంతో ఆశగా మళ్లీ వజ్రాల కోసం ఆ ప్రాంతంలో గాలిస్తుంటారు. రోజుల తరబడి అక్కడే మకాం వేసి అదృష్టం పరీక్షించుకుంటుంటారు. వజ్రాల వేట, అమ్మకం వ్యవహారాల్లో స్థానిక వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దళారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని వజ్రం దొరికిన వారి దగ్గర నుంచి చవక ధరకు దాన్ని కొంటారనే ఆరోపణలు వస్తుంటాయి. వజ్రం దొరికిన వారి దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు కొని కోట్లకు అమ్ముకుంటారన్నది ప్రధాన ఆరోపణ. ఎన్నో ఆశలతో ఎందరో వజ్రాల కోసం వెతుకుతుంటారు. కొందరికి నిరీక్షణ ఫలించి వజ్రం దొరుకుతుంది, మరికొందరికి నిరాశ ఎదురవుతుంది. అయినప్పటికీ ఏటా ఈ సమయంలో కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల పొలాలు వజ్రాల వేట సాగించే వారితో సందడిగా మారుతుంటాయి.